పరిపాలన చేసినటువంటి రోజుల్లో దోపిడీకి పాల్పడ్డారు. బాబు కొడుకులు ఇద్దరును దోపిడీ పాల్పడి అనేక వందల వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని స్వాహా చేసుకున్నారు. వారి మీద ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి, కేసులు రిజిస్టర్ అయ్యాయి. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఫ్రైమ్ ఆఫ్ ఎసి కేసు బలంగా ఉండటంతో వారిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించడం కూడా జరిగింది. సరే, వాళ్ళు ఏదో కక్షపూరితంగా ఇది చేస్తున్నారనేటువంటి మాట మాట్లాడి దాన్ని షీల్డ్ చేసుకుని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దురదృష్టం, ఎక్కడ కక్ష సాధింపుకు అవకాశమే లేదు. అసలు మేము కక్ష సాధించాల్సిన అవసరం ఏముంది? ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత కక్ష సాధించదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సంవత్సరంలోనే సాధించేవాళ్ళం కదా కక్ష. ఎన్నికలకు ముందు కక్ష సాధించడం ఏమిటి? ఎన్నికల 6 ఏళ్ళు ముందు కక్ష సాధిస్తే అది అవాస్తవం అయితే ప్రజలు నమ్మకపోతే సింపతి వస్తుందని మాకు తెలియదా? చేశారు కాబట్టి, అవినీతికి పాల్పడ్డారు కాబట్టి, ఈ 4 సంవత్సరాలు ఎంక్వైరీలో ఆధారాలు దొరికాయి కాబట్టి ఆయన్ని సిబిసిఐడి అరెస్ట్ చేసింది. ఒక సిబిసిఐడి అనా, సెంట్రల్ గవర్నమెంట్ హాస్ గివెన్, ఇన్కమ్ ట్యాక్స్ హాస్ గివెన్ ఏ నోటీస్. ఏమయ్యా, నీకు 120 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చాయి? నీ పిఏ ద్వారా అని చాలా స్పష్టంగా నోటీస్ ఇచ్చారు వాళ్ళు. దానికి సమాధానం చెప్పరు. ఇవాళ ఏమో అదేదో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 17A ప్రకారం పెద్ద రన్నం చేసుకుని పారిపోవాలనుకుంటున్నారు తప్ప మేము నేరం చేయలేదనే మాట మాట్లాడు. ఇక పోతే ఇంకో ఆయన ఉండాడు వాళ్ళ అబ్బాయి, ఇప్పుడు దుంప దగ్గ నాకు అర్థం కాల. ఆయన ఎక్కడ గెలిచాడా? ఇవాళ పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడు, మళ్ళీ వెళ్ళాడు. ఇవాళ 1వ రోజు అయిపోయింది, 2వ రోజు వెళ్ళాడు, బయటకు వచ్చి ఏదో నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నాడు. నేను ఈ సందర్భంగా పాపం తెలుగుదేశంలో కూడా అక్కడక్కడ మంచోళ్ళు ఉన్నారు కాదని అంటానికి లేదు. తెలుగుదేశంలో కాస్త కోస్తో మంచోళ్ళందరికీ మనవి చేస్తున్నా, అయ్యా మీ పార్టీ సర్వనాశనం ఇవాళ కావడానికి ప్రధానమైన కారణం నారా లోకేష్ బాబు. పచ్చగా ఉన్నటువంటి తెలుగుదేశంలో కాలు పెట్టాడు, మల 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 మాడి మషైపోతుంది. కారణం ఏంటంటే లోకేష్ బాబు కాలు పెట్టటమే. ఎమ్మెల్యేగా గెలవడు, ఒక పంచాయతీలో గెలవడు, డైరెక్ట్గా వచ్చేసి మంత్రివర్గంలో దూరతాడు, కోటాను కోట్లు మెక్కేస్తాడు. ఆయన కాలు పెట్టాడు, తెలుగుదేశం సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా గమనించండి అయ్యా బాబు, మాకేం అభ్యంతరం లేదు. మళ్ళీ నిన్న ఏదో వాగుతున్నాడు, నన్ను కూడా వాగాడు. నేను మనవి చేస్తున్నా, బాబు కొడుకులు వాగే వాగే ఇక్కడ తెచ్చుకున్నారు. ఇక్కడ బాబు గారు, చంద్రబాబు గారు ఏం వాగాడు? రాజశేఖర్ రెడ్డి కేసులు పెట్టి నన్ను ఏం చేయలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి నన్ను ఏం చేస్తాడు? ఏం పీకుతాడు అన్నాడు. 2 పీకి సెంట్రల్ జైల్లో పెట్టారు. మళ్ళీ ఈయనేదో మాట్లాడుతున్నాడు ఇష్టం వచ్చినట్టుగా. నోరు బారేసుకోకమాకుంటారా బాబు? నోరు బారేసుకుంటే ఇట్టగే ఉంటుంది. కానీ జాగ్రత్తగా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని జాగ్రత్తగా వెళితే మంచిది. తండ్రిని అరెస్ట్ చేస్తే ఏమయ్యా, ఈనాళ్ళునా ఆంధ్రజ్యోతిలోనా? చంద్రబాబు నాయుడు గారి అరెస్టు మాట విని గుండె చచ్చిపోయాడు ఒక ఆయన. మొత్తం లెక్కేశారు, 100 మంది లెక్కేశారు. ఉన్నారు 100 మంది? 100 మంది? 200 మంది? ఏమండి చచ్చిపోయారంట. ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయగానే ఆ మాట విని, ఆ వార్త విని 100 మంది చచ్చిపోయారంట. ఈయన మాత్రం భార్య పిల్లల్ని వదిలిపెట్టి ఢిల్లీ పారిపోయాడు. వాళ్ళే 100 మంది చచ్చిపోయారంట. ఎక్కడ చచ్చారు? ఎవరు కావాలా? గుండెపోటు చచ్చిపోతే విడిపోయి రాసేయటం. ఏంటి నాటకాలు ఎవరికి తెలియదని అడుగుతా ఉన్నా. అంతమంది చచ్చిపోతే వాళ్ళని పరామర్శించుకోకుండా ఢిల్లీ పోయే పెద్ద మనిషి డైఫోన్ తడుపుకుంటా ఇన్ని డైలాగులు చెప్పావు? ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డికి భయాన్ని పరిచయం ఏం చేస్తా అన్నాడు. ఆయన ఒక గుడివాళ్ళలో మా ఎమ్మెల్యే గారిని డ్రాయర్లు బన్నీలు ఉప్పదీసి చూపించే బాధ్యత తీసుకుంటా అన్నాడు. ఇప్పుడు ఏం బాధ్యత తీసుకునే వెళ్ళాడు ఢిల్లీ? నాకు అర్థం కాల. ఇక్కడేమో మలమల మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే చచ్చిపోతున్నారని చెప్పేసి ఏమో ఈనాడు ఆంధ్రజ్యోతి రాయటం ఏంటి? ఈయనేమో వాళ్ళ పలకరించుకోకుండా బుర్రబుర్రమని ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ పోవటం ఏంటి? మళ్ళీ రావడం ఏంటి? ఇదంతా
నేను ఒకటే మనవి చేస్తున్నా, తెలుగుదేశం నాయకులు ఏదన్నా ఉంది తోకలో పానం ఉంది అంటే అది కూడా పోగొట్టడానికి రెడీగా ఉన్నాడు మీ లోకేష్ బాబు. జాగ్రత్త పడవలసిందిగా ఈ సందర్భంగా కూడా ఇదిగా ఇంకో ఆయన ఉన్నాడు మళ్ళా ఆ సినిమాలో లేని మాంగారు, ఆయన ఒక కామెడీ, ఆ కామెడీ చూడలేక వస్తున్నాం. మళ్ళీ ఇంకో ఆయన అప్పుడప్పుడు వస్తుంటాడు, ఇప్పుడు లేడు, షూటింగ్లో ఉన్నట్టున్నాడు. ఆయన ఒక కామెడీ, ఆయన ఏమంటాడు మొన్న ఇట్టాగే ఈ పక్కనేమో ఈయన ఉన్నాడు ఎవరు లోకేష్, ఈ పక్కనేమో బాలకృష్ణ ఉన్నాడు, ఈ మధ్యలో నుంచున్నాడు, నుంచుని అంటాడు నేను సపోర్ట్ చేస్తున్నా అన్నాడు. అన్నీ అన్నాడు బాగానే ఉంది. మళ్ళీ మొన్న అక్కడికి వచ్చి ఏమంటాడు, తెలుగుదేశం పని అయిపోయిందంట, తెలుగుదేశం వీక్ అయిపోయిందంట, తెలుగుదేశం పని అయిపోతే నేను వెళ్ళాల్సి వచ్చిందంట. అసలు ఈయన దగ్గర ఏం బాగుందో నాకు అర్థం కాల. తెలుగుదేశం 23 సీట్లన్నా గెలిచింది, నువ్వు ఒక సీటు గెలిచావు, తెలుగుదేశం పని అయిపోయింది అంటున్నాడు. అర్థం చేసుకోండి అయ్యా బాబు, పెళ్ళికి వెళ్తే ఎవడన్నా పిల్లిని చక్కన పెట్టుకెళ్తాడు? ఆ సామెతగా ఉంది మీకు. తెలుగుదేశం ఎన్నికలకు వెళ్తూ పవన్ కళ్యాణ్ శంకర పెట్టుకెళ్ళిద్దంట, ఈ పవన్ కళ్యాణ్ శంకరలో ఉన్న పిల్లి ఏమంటుంటుందంటే అయిపోయింది వెళ్ళిపోయి అయిపోయింది వెళ్ళిపోయి అయిపోయింది వెళ్ళిపోయి అంటుంటుంది. ఇది మీ కర్మ. ఈ పార్టీని అంటే తెలుగుదేశం పార్టీని కాపాడటం భగవంతుడి వల్ల కూడా కాదు, మునిగిపోతున్నటువంటి పడవ. 23 కాదు కదా, ఒకటి కూడా రాదు, చివరికి కుప్పంలో చంద్రబాబు కూడా గెలిచేటటువంటి అవకాశం లేదు అనే వాస్తవాన్ని గమనించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు సుపరిపాలన అందించిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళి గతంలో కన్నా అంటే 151 సీట్లను గెలుచుకొని అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత గతంలో కన్నా మెరుగ్గా 175 సీట్లను గెలుచుకోవాలనేటువంటి టార్గెట్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు కదులుతా ఉంది. ఆ క్రమంలోనే అనేక కార్యక్రమాలు, బహుశా ఈ దేశంలో ఏ ప్రభుత్వము ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయనని సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా గ్రామ స్థాయికి పరిపాలన తీసుకువెళ్ళినటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదు. అక్కడే సెక్రటేరియట్, అక్కడే రైతు భరోసా, అక్కడే వెల్నెస్ సెంటర్, ఆరోగ్యం గురించి ప్రతి పౌరుణ్ణి ఆరోగ్యాన్ని పరీక్ష చేసి ప్రతి పౌరుడికి ఆరోగ్య సలహా ఇవ్వటమే కాకుండా మందులు ఇచ్చే కార్యక్రమం, ఇలా ప్రతిదీ కూడా సామాన్యుడి చెంతకి ప్రభుత్వాన్ని తీసుకువెళ్ళినటువంటి ప్రభుత్వం ప్రాక్టికల్గా. గతంలో ఏదో ప్రజల వద్దకు పాలన అది ఇది అన్నారు, కానీ ఎక్కడ ప్రజల వద్దకు పాలన పోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ప్రతి సామాన్యుడికి అందుబాటులోకి తీసుకువెళ్ళినటువంటి ప్రభుత్వం ఇదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మొన్న జగనన్న సురక్షా కార్యక్రమం చేశాం, డెత్ సర్టిఫికెట్ కానీ, క్యాష్ సర్టిఫికెట్ కానీ, ఆస్తి సర్టిఫికెట్ కానీ, ఏ సర్టిఫికెట్ కావాల్సి వచ్చినా కూడా ఆ క్యాంప్ పెట్టి అక్కడే ఇచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు ఏ ప్రభుత్వాలు చేయలేదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చేస్తుంది. ఇవాళ ఆరోగ్య సురక్షా కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రజలకు చెప్పుకొని మళ్ళా 175 సీట్లు కూడా గెలవాలనేటువంటి ఉద్దేశంతో కథన రంగంలోకి దిగబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దానికి ఈ నెల 26 దగ్గర నుంచి బస్సు యాత్ర కార్యక్రమం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఒక అండగా ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. ఇంతకుముందు ఏదో పేర్లు చెప్పుకున్నారు, కానీ అలా కాదు. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం బలహీన వగ్రాలని దగ్గరకు చేర్చుకొని వారికి రాజకీయమైనటువంటి హోదా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది. అందువలనే మరి రేపు 26వ తారీఖు నుంచి బస్సు యాత్ర, సామాజిక బస్సు యాత్ర కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి నియోజకవర్గంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బహిరంగ సభల్లో మాట్లాడేటటువంటి కార్యక్రమాన్ని ఒక పెద్ద ఎత్తున జరగబోతా ఉన్నది. అలాగే నెక్స్ట్ మంత్ నవంబర్ 1 నుంచి వై ఏపీ నీడ్స్ జగన్, మళ్ళీ జగన్ ఎందుకు కావాలి, ఎందుకు పవన్ కళ్యాణ్ కాకూడదు, ఎందుకు చంద్రబాబు కాకూడదు, వాళ్ళు ఎందుకు కాదో, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కావాలి అనే దాని మీద చాలా స్పష్టంగా ప్రజలకి చెప్పేటటువంటి కార్యక్రమం. మేము చేసినటువంటి కార్యక్రమాలు ఇవి 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 ఇవి. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు చేశారు కాబట్టి మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డే కావాలి అని ప్రజల చేత అనిపించుకునే విధంగా వెళ్ళాలనే ఉద్దేశంతో మేము ఈ రోజున వెళ్తున్నామని మనవి చేస్తున్నాం.